హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. మనం ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ మేలో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. సో మనకి ఇక్కడ ఇది ఓన్లీ అనాలిసిస్ బేస్డే అండి. ఏంటంటే మెమొరబుల్ క్వశ్చన్స్ అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు చూసుకోండి, అంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది అని అంతేనండి. అంతకు మించి ఇంకా ఏం లేదు. సో ఇంకా మనము క్వశ్చన్స్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ గంగూరు ఫెస్టివల్ ఉంది కదా, ఈ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగారండి. సో మనకి ఇది వచ్చేసి రాజస్థాన్ అనమాట. సో లైక్ ఇది ఎట్లాంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో గౌరీ పూజ చేస్తాం కదా, సేమ్ ఇది అట్లాంటి పూజ, చాలా ఫేమస్ పండుగ అనమాట రాజస్థాన్లో. ఇది రాజస్థాన్లో పాటు హర్యానాలో కూడా చేస్తారంట. సో ఇది బాగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే పండిత్ బిర్జు మహారాజ్ ఏ నాట్యానికి చెందిన వ్యక్తి అని అడిగాడండి. మనకి ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాడు పండిత్ బిర్జు మహారాజ్ అని మీద క్వశ్చన్స్ మనకు పడుతూనే ఉన్నాయన్నమాట. సో ఈయన కథకి చెందిన చాలా ఫేమస్ పర్సన్ అనమాట. సో బిర్జు మహారాజ్ గారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చిందనమాట, 1986లో వచ్చింది, ఇది బాగా గుర్తుంచుకోండి. సో ఈయనకి కాళిదాసు సమాన్ అవార్డు కూడా వచ్చిందనమాట, 1987లో వచ్చింది. సో ఓకేనా, కొంతమంది మనము ఎలా అంటే కథకులో కొంతమంది చాలా ఫేమస్ పర్సన్స్ ఉంటారనమాట, కొంతమంది వాళ్ళని చూసుకుందాం. వాళ్ళు ఎవరెవరు అంటే గోపీకృష్ణ అండి, గోపీకృష్ణ, ఇది బాగా గుర్తుంచుకోండి, ఎవరు చాలా ఫేమస్ పర్సన్ అనమాట. దాని తర్వాత సితారాదేవి, దాని తర్వాత భారతీ గుప్తా, ఈవిడ కూడా చాలా ఫేమస్ పర్సన్ అనమాట. దాని తర్వాత మనకి బిర్జు మహారాజ్ తెలుసు కదండి, ఆయన ఎల్లం ఫేమస్. దాని తర్వాత వచ్చేసి దయామతి జోషి అనమాట. దాని తర్వాత విష్ణు శిరోర్కర్, ఈయన చాలా ఫేమస్ పర్సన్, ఈయన కూడా గుర్తుంచుకోవాలి. ఇంకొకరు ఎవరంటే లాకియా కోముగ్దిని అని ఉంటుందన్నమాట, ఆవిడ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంకొకరు వచ్చేసి దుర్గాలాల్, ఈయన చాలా ఫేమస్ పర్సన్ అనమాట, ఇది బాగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బిస్మిల్లా ఖాన్ ఏ సంగీత వాయిద్యాన్ని వాయిస్తాడు అండి. ఈయన బిస్మిల్లా ఖాన్ చాలా ఫేమస్ పర్సన్ అనమాట. సో ఈయన షెహనాయిని వాడిస్తారండి. సో మనము బిస్మిల్లా ఖాన్లో చూసుకోవాల్సింది ఇంకా ఏంటంటే, ఈయన దాంట్లో చూసుకోవాల్సింది బిస్మిల్లా ఖాన్కి మనకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారండి. 2001 సంవత్సరంలో ఈయనకి భారతరత్న అవార్డు ఇచ్చారనమాట. సో మళ్ళీ అట్లా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 1980లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారనమాట, పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. సో అట్లనే 1968లో ఈయనకి ఏమిచ్చారంటే పద్మభూషణ్ అవార్డు ఇచ్చారండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇవి భారతరత్న మాత్రం బాగా గుర్తుంచుకోండి 2001లో. సో మనం ఇంకా కొంతమంది ఆయన షెహనాయి ప్లేయర్స్ని చూద్దామన్నమాట, వాళ్ళు ఇండియాలో చాలా ఫేమస్ పర్సన్స్ అనమాట. సో అందులో బిస్మిల్లా ఖాన్ ఒక ఆయన అండి. బిస్మిల్లా ఖాన్ తర్వాత చాలా ఫేమస్ ఎవరు అంటే కృష్ణారామ్ చౌదరి అండి, కృష్ణారామ్ చౌదరి అనే ఉంటుండే అనమాట, ఆయన చాలా ఫేమస్ అనమాట. సో ఇంకోటి చూసుకుంటే బడే గులాం ఆలీ అండి, ఈయన కూడా బాగా ఫేమస్ అంటే బడే గులాం ఆలీ, ఈయన కూడా బాగా ఫేమస్ అనమాట. సో ఇంకొక వ్యక్తి అంటే ఆలీ అహ్మద్ హుసేన్ ఖాన్, ఈయన కూడా చాలా ఫేమస్ పర్సన్ అనమాట. ఈ 4 మెంబర్స్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సాయి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాడండి. సాయి ఫుల్ ఫామ్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, ఇది గవర్నమెంట్ బాడీ అనమాట, ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ కింద ఉంటుందన్నమాట. సో ఇది 1982లో స్టార్ట్ అయింది ఇండియాలో. సో ప్రజెంట్ మన స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసి ఎవరో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఎందుకంటే మనకి మినిస్ట్రీస్ కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి, ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి 2022 శీతాకాలం ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరిగాయండి అండి. మనందరికీ తెలుసుగా అండి చైనా బీజింగ్లో జరిగింది, అంటే అన్ని దేశాలు వీటిని కరోనా వల్ల బైకాట్ చేసాయి అనమాట. సో మన ఇండియా కూడా బైకాట్ చేసింది, బట్ మన ఇండియా నుంచి ఒక పర్సన్ అంటే చాలా కంట్రీస్ బైకాట్ చేసాయి, మన ఇండియా మాత్రం మన ఇండియా నుంచి ఒక పర్సన్ ఉందన్నమాట, ఆయన పేరు వచ్చేసి ఆరిఫ్ ఖాన్. ఇది కూడా మనకు అంతకుముందు క్వశ్చన్ అడిగాడండి, భారతదేశం నుంచి 2020 ఒలింపిక్స్కి వెళ్ళాలంటే ఆరిఫ్ ఖాన్ అండి. ఈయన ఆడే గేమ్ వచ్చేసి ఏంటంటే ఆల్ఫిన్ స్కీకింగ్ అనమాట, మంచులో ఆడతారు ఈ గేమ్ అంటండి. నెక్స్ట్ శీతాకాల ఒలింపిక్స్ 2026లో ఎక్కడ జరుగుతున్నాయంటే ఇటలీలో జరుగుతున్నాయండి, బాగా గుర్తుంచుకోండి. మనకి నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ అయితే టోక్యోలో జరిగే మొన్న, అప్కమింగ్ వచ్చేసి లాస్ ఏంజల్స్లో అలా జరుగుతున్నాయి అనమాట. సో బాగా గుర్తుంచుకోండి, స్పోర్ట్స్ పక్క చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే అండి ద ఇమ్మోర్షల్ ఆఫ్ ద ఒమిలో బుక్ రైటర్ అడిగారండి, ఎవరని అడిగారు, అమిష్ త్రిపాఠి అనమాట. మనకి ఈ బుక్ ఈనా 2010లో రాస్తారు, ఇది చాలా మంచి ఫేమస్ బుక్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది పండలూరు స్టైల్ అనేది, అంటే ఇది ఎట్లా అంటే పండరు స్టైల్ అనేది భరతనాట్యంలో ఒక రకమైన స్టైల్ అనమాట, ఇది డ్యాన్సెస్లో స్టైల్. సో మనకి ఇందులో ఎవరు ప్రసిద్ధి బాగా చెందినారు అంటే మీనాక్షి సుందర పిల్లయ్య అండి. ఈ క్వశ్చన్ అడిగితే ఎలా కూడా అడగచ్చు అనమాట, పండలూరు స్టైల్ అనేది ఏ నాట్యంకి సంబంధించింది అని అడగచ్చు, అంటే లైక్ ఆప్షన్ ఏ కూచిపూడి, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి కథకళ అడగచ్చు. ఇది భరతనాట్యం స్టైల్ అండి. మనం భరతనాట్యంలో ఉన్న కొంతమంది ఫేమస్ పర్సన్స్ని చూసుకుందాం. భరతనాట్యంలో వచ్చేసి పొన్నయ్య బ్రదర్స్ చాలా ఫేమస్ అండి. దాని తర్వాత రుక్మిణి ఆరుండేలు, ఆమె చాలా ఫేమస్ పర్సన్ అనమాట. దాని
దాని తర్వాత టీ బాలా సరస్వతి, ఈవిడ కూడా బాగా ఫేమస్. దాని తర్వాత మృణాలిని సారాభాయ్ అండి, విక్రమ్ సారాభాయ్ వాళ్ళ భార్య, ఈవిడ కూడా చాలా ఫేమస్ అనమాట. ఈమె తర్వాత సోనల్ మాన్సింగ్ అనమాట, సోనల్ మాన్సింగ్. ఈవిడ భరతనాట్యము ప్లస్ ఒరిస్సా కూడా డ్యాన్స్ కూడా చాలా ఫేమస్ అండి. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ క్వశ్చన్ మన లాస్ట్ టైం అడిగాడు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వైజయంతి మాల, మన తెలుగు వైజయంతి మాల అంటే. ఇంకోటి ఏమో పద్మ సుబ్రహ్మణ్యం. ఇవి బాగా గుర్తుంచుకోండి, బాగా ఫేమస్ పర్సన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, పొట్టి శ్రీరాములు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తెలుసుగా అండి, ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్ర రాష్ట్రం కోసం అమర నిరాహార దీక్ష చనిపోతాడు అనమాట. సో ఈయన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో అట్లానే వేరే రాష్ట్రాల్లో కొంత పర్సన్స్ కూడా మీరు గుర్తుంచుకోండి, బీహార్లో కానీ లేకపోతే త్రిపురలో, అస్సాంలో కానీ అలా గుర్తుంచుకోండి అనమాట. సో ఇది ఇంకోటి ఇచ్చారంటే 6 లక్షల నుంచి 9 లక్షల వరకు సంపాదించే ట్యాక్స్ ఉంటుంది కదా, 2 లెక్కల ప్రకారం ఎంత ట్యాక్స్, ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ అనమాట, 10%. అందరూ తెలుసు కదండి, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ చేస్తున్నప్పుడు మనకి స్లాబ్స్ పెడతారనమాట, ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ అండ్ క్వశ్చన్ ఏంటంటే, షాజహాన్ కుమారుడు ఎవరు అడిగారండి. షాజహాన్ కుమారుడు వచ్చేసి మనకి ఔరంగజేబు అనమాట. సో మనకి షాజహాన్ తెలుసు కదండి, ఈయన కూడా మొఘల్ రూలర్ అనమాట. ఈయన మనకి చూసుకోవాలండి, బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత షేర్షా సూరి తర్వాత మళ్ళీ హుమయూన్ వస్తాడు, 1 ఇయర్ పరిపాలిస్తాడు. దాని తర్వాత అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబు అండి. ఔరంగజేబు అయిపోయిన తర్వాత నుంచి మనం మళ్ళీ మొఘలులు అని చెప్పుకుంటాం అనమాట. సో ఇలా టైం పీరియడ్ కూడా మనం బాగా చూసుకోవాలండి, ఎందుకంటే యుద్ధాలు అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇది బాగా చూసుకోండి. అట్లనే మనకి ఔరంగజేబ్కి, షాజహాన్కి, అట్లనే అక్బర్కి, జహంగీర్కి వీళ్ళకి కొన్ని రియల్ నేమ్స్ ఉంటాయి అనమాట. ఖుర్రం అని చెప్పేసి, సలీం అని చెప్పి నేమ్స్ ఉంటాయి అనమాట, ఒక్కొక్కరికి ఒక నేమ్ ఉంటుంది. అవి నేమ్స్ కూడా మనం బాగా చూసుకోవాలి, ఎందుకంటే అలాగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, మనకి ఇక్కడ ఇది 1857 తిరుగుబాటులో మొట్టమొదటి మహిళ ఎవరు అడిగారండి. మనకి వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి అనమాట. సో మనందరికీ తెలుసు కదండి, మనకి రాజ్యసంక్రమణ సిద్ధాంతం వస్తుందనమాట. ఎవరైతే కుమారులు లేకుండా ఉంటారో, దత్తత తీసుకుంటారో, వారి పరిపాలన చెల్లదని చెప్పేసి దౌలసి ఒక చట్టాన్ని తీసుకొస్తాడు అనమాట. దాని ద్వారా చాలా అప్పుడు ఉన్న ప్రాంతాలలోన వాళ్ళకి ఉంటుందన్నమాట, వాళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేస్తారన్నమాట. లైక్ ఎట్లా అంటే, ఢిల్లీలో వచ్చేసి మన బహదూర్ షా అనమాట. అంటే దీనికి కారణం ఇంకోటి ఏంటంటే, సిపాయిల తిరుగుబాటు అంటామండి, సిపాయిలు తెలుసుకోండి, అది పంది మాంసంతో దీంతోనూ పిరంగులు అదే బుల్లెట్స్ తయారు చేస్తున్నారని చెప్పేసి అది ఒకటి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చేసి మన బహదూర్ షా అండి, బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ అట్లనే జనరల్ భక్త్ ఖాన్ అనమాట, ఆయన కూడా ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ ఇది కాన్పూర్ నుంచి చూసుకుంటే, కాన్పూర్ నుంచి వచ్చేసి మనకు తెలుసు కానీ నానా సాహెబ్, దీని ఆయన అసలు పేరు వచ్చేసి దొండు పాండు అని సంథింగ్ అట్లా ఉంటుందన్నమాట. సో నానా సాహెబ్తో పాటు తంతి తోఫియా ఉంటాడు. సో మళ్ళీ అట్లనే లక్నో అండి, లక్నో నుంచి ఎవరు అంటే లక్నో నుంచి వచ్చేసి దీన్నే మనం అవధ అంటాం అనమాట. ఆమె ఎవరు అంటే హజరత్ బేగం అండి, హజరత్ మహల్ బేగం అని ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ ఝాన్సీ నుంచి మన లక్ష్మీబాయి. అట్లనే బీహార్లో వచ్చేసి జగదీష్ నుంచి ఏమో కున్వాల్ సింగ్ అనమాట, ఈయన బీహార్ కూరవృద్ధుడు అట్లా అంటారు అనమాట. సో ఇవి బాగా గుర్తుంచుకోండి. దీంతోపాటు ఆ ప్రాంతాలలో దీన్ని అణచివేసిన ఒక వాళ్ళు ఉంటారు కదా, గవర్నర్ జనరల్స్, వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలండి. సో దాంతోపాటు 1957 తిరుగుబాటు మీద కొంతమంది చెప్తారు కదా, ఎట్లా అంటే విడి సవస్కర్ గారు ఏం చెప్తారంటే ప్రథమ భారత స్వతంత్రం అని చెప్తారనమాట, ప్రథమ భారత సంగ్రామం అని చెప్తారు. సో అట్లనే మనకి ఉంటారు చూడండి చరిత్రకారులు, ఆర్సీ ముజుందర్ అని చెప్పేసి ఆయన ఏమని చెప్తారంటే, భవిష్యత్తు భారత స్వతంత్రం అవుతుంది నాందేడ్లు చెప్తారనమాట, అది మనం బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ చూద్దామండి, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద శివాస్తకం స్తోత్రం అనే బుక్ ఎవరు రాస్తారు అడిగారండి. ఇది కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్, ఆదిశంకర్ రాస్తారనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసింది ఏంటంటే అండి, శకయుగాన్ని ప్రారంభించింది ఎవరు అడిగారండి, కనిష్కుడు అండి, 78వ శకంలో అనమాట. సో మనం గుర్తుంచుకోవాలంటే విక్రమశికం అని దేవుళ్ళు అంటారు చూసుకోవాలన్నమాట, గుప్తులలో ఒక ఆయన స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి కనిష్కుడు స్టార్ట్ చేస్తారండి శకయుగము. మళ్ళీ మన గౌతమ పుత్రుడు స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక శకం, అంటే వారి పరిపాలించిన కాలాన్ని బట్టి మనం యుగశకం తీసుకుంటాం అనమాట అట్లా అండి. సో నెక్స్ట్ ఏంటంటే, బారాబారా కేవ్స్ ఎక్కడున్నాయి అడిగారండి. మనకి బీహార్లో ఉన్నాయి బారాబారా కేవ్స్, అట్లనే కర్ణాటకలో రావణ్ పడవ కేవ్స్ అని ఉంటాయన్నమాట. సేమ్ మళ్ళీ అట్లా మహారాష్ట్రలో కొన్ని కేవ్స్, ఇంపార్టెంట్ కేవ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. సేమ్ మళ్ళీ కర్ణాటకలో కొన్ని ఇంపార్టెంట్ కేవ్స్ ఉంటాయి, అవి చూసుకోండి. సేమ్ మళ్ళీ అట్లనే మనకి అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఉంటుంది కదా, ఆ కేవ్స్ చూసుకోండి. ఆ కేవ్స్లో ఎన్ని గృహాలు ఉంటున్నాయో అవి కూడా చూసుకోండి ఒకసారి. సో మనకు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పాలిటిక్స్ కవర్ అవుతుంది అనేది, పాలిటిక్స్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్టికల్ 44 అనేది ఏంటని అడిగాడు. యూనిఫామ్ సివిల్ కామన్ కోడ్ అనేది మనందరికి తెలుసు కదా, ఇప్పటి నుంచి అట్లా ఏ డిఫరెంట్ చట్టాలు ఉండో అన్ని చట్టం ఒకటే కిందికి వస్తాయని చెప్తుంది అనమాట ఇది. సో మనకి ఆర్టికల్స్ 1 నుంచి 50 వరకు బాగా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. షెడ్యూల్స్ కూడా అన్నీ చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి
ఇది మనకి వైస్ ప్రెసిడెంట్ టైం పీరియడ్ అడిగారండి, 5 ఇయర్స్ ఉంటుందన్నమాట. ప్రెసిడెంట్ కూడా 5 ఇయర్స్ ఉంటుంది. ఇట్లా దీంతో పాటు వీళ్ళ ఏజ్ ఉంటుంది కదా, ఐ మీన్ లిమిటెడ్ అంటే ఇంత ఏజ్ ఉంటుంది కదా, 35 ఇయర్స్, 30 ఇయర్స్ అట్లా ఉంటుంది కదా. పిఎంకి అయితే 25 ఇయర్స్, లోక్సభకి రాజ్యసభకి అయితే 30 ఇయర్స్ ఉంటుంది కదా. అవి ఒకసారి చూసుకోండి, మనకి గుర్తుంచుకోండి, రాజ్యసభ టైం పీరియడ్ వచ్చేసి 6 ఇయర్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకు వచ్చేసి 2001 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా ఎంత అని అడిగాడంట అండి. మనకి చాలా డేస్ షిఫ్ట్ నుంచి అడుగుతున్నాడు, ఒకటి కూడా గుర్తుంచుకోండి, కొన్ని కొన్ని షిఫ్ట్లలో 2011 జనాభా లెక్కలు అడగట్లేదన్నమాట. సో ఇందులో అడిగింది ఏంటంటే పట్టణ జనాభా శాతం అడిగాడు. పట్టణాల్లో వచ్చేసి 31.2, మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి 68 పాయింట్ మంది నివసిస్తున్నారన్నమాట. సో మళ్ళీ అట్లనే సెక్స్ రేషియో చూసుకోండి, లింగ నిష్పత్తి అనమాట 943 అండి. ఎంతమంది మంది తీసుకుంటారంటే 1000 మంది పురుషులకి 943 మంది తీసుకుంటారు అనమాట. మనకి జనసాంద్రత వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 382 ఉంటుంది అనమాట జనసాంద్రత. ఇది జనసాంద్రత ఎలా కొలుస్తారంటే చదరపు కిలోమీటర్ కొలుస్తారండి, స్క్వేర్ కిలోమీటర్ కొలుస్తారనమాట. సో మళ్ళీ అట్లనే 0 నుంచి 6 ఇయర్స్ మధ్యలో బర్త్ ఉంటుంది కదా, అది కూడా చూసుకోండి ఒకసారి. అక్షరాస్యత చూసుకోండి, అక్షరాస్యత లిటరసీ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రం తక్కువ ఉంది అలా అలా కూడా చూసుకోండి. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాష్ట్రం ఏది అడిగారండి. ఉత్తరప్రదేశ్, సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర. సో అట్లనే రీసెంట్గా లాంచ్ చేశారు కదండి పాల ఉత్పత్తిలో, గుడ్ల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది అవి కూడా చూసుకోండి, సిల్క్ ఉత్పత్తిలో ఏది రాష్ట్రం ఉంది అది కూడా చూసుకోండి. అట్లనే బొగ్గు ఉంటుంది కదా కోలు అట్లనే బంగారం చూసుకోండి. సో మళ్ళీ ఇది కాకుండా భారతదేశంలో కొన్ని పోర్ట్స్ ఉంటున్నాయి కదండి, పోర్ట్స్ నుంచి ఏది ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అని చూసుకోండి. అంటే గోవా పోర్ట్ నుంచి ఏది ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది, వైజాగ్ పోర్ట్ నుంచి ఏది ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతుంది అవి కూడా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఇంపార్టెంట్ అవి ఎలా కూడా అడుగుతాడు. సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం పంట పొలాలు పండించడం ఫెర్టిలైజర్స్ వాడతాం కదండి, దానికోసం అంటే వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ ఉంటుంది కదా. దీన్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది దేనికి ఎందుకు వస్తుందని అడిగాడో, ఎలా వస్తుందో అని అడిగాడంట, తెలియదు అంటే ఎగ్జాక్ట్ తెలియదు. ఇది ఏంటంటే ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్కార్ పరియోజనానికి ఎందుకు వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 22 లాంచ్ చేశారనమాట. సో ఇది ఏంటంటే మనకి ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేస్తున్నా కూడా అడగొచ్చు అనమాట, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తుందన్నమాట. ఇంకేం లేదండి, మన భారతదేశంలో యూరియా, అమోనియా, నైట్రేట్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట కదా. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అన్నీ ఒకటే కిందికి వస్తాయి అనమాట, అంటే ఒకటే బ్రాండ్ కిందికి వచ్చేస్తాయి ఇవన్నీ. సో ఇదే అండి క్వశ్చన్, ఈరోజు 19 క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.